అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? సూపర్ అండి, చెప్తా. ఛానల్లో కొన్ని శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి, సాంగ్స్ ఇవి సాంగ్స్ చేసేది కానీ, సీరియల్స్ కానీ, మూవీస్ కానీ, ఇలా శాటిలైట్. ఈ సోషల్ మీడియా వల్ల నాకు నచ్చిన అంశం ఏంటి అంటే, ప్రతి ఒక్క అమ్మాయి, ఒక అబ్బాయి ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఆల్బమ్స్ తీసుకెళ్ళి, సార్ 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 నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్, ఒక్క ఛాన్స్. ఇవి లేవు, ఎవరి టాలెంట్ వాళ్ళు ధూమ్ధామ్ లేపుతున్నారండి. నేను బయట ఈ మధ్య చూస్తున్న టైంలో మన సినిమా వాళ్ళే వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రమోషన్స్ తీసుకుంటున్నారు, అంటే ఎంత సూపర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ఫ్లుయెన్స్ కదా. ట్రూ. సో ఇంకప్పుడు చెన్నై నుంచి రైలు ఎక్కేసి నేను మద్రాసు వెళ్ళాను, సారీ మా ఊరు నుంచి బస్ ఎక్కో రైలు ఎక్కో మద్రాసు వెళ్ళానే లేవు ఇక్కడ. అవును, ఆ సోషల్ మీడియా దయవల్ల, ఇలాంటి వాటి దయవల్ల ప్రతి ఒక్క వాళ్ళ టాలెంట్ అండి సూపర్ అండి. దే హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్, అసలు అప్రిషియేట్ చేయాలి ఆ సోషల్ మీడియా. సో దానివల్ల నష్టాలు ఏమంటే, మనం కొని తెచ్చుకునే ఉంటే చేస్తారు కానీ ప్రత్యేకంగా అమ్మాయి ఏం చేస్తుంది దీని మీద రాద్దోనే ఉండదు. మనం ఏదో చిన్న మిస్టేక్ చేస్తే వాళ్ళు క్యాచ్ అయిపోతుంది. అవును, ట్రూ. ఆ మిస్టేక్ చేయకుండా ఉండు, రాసే అవసరం వాళ్ళకు ఉండదు. అంతే. ఓకే, సూపర్ సూపర్. కానీ ఆన్సర్స్ చాలా బాగున్నాయి జైతి. అంటే మీరు అంటే ఎక్కడున్నా కూడా చెప్పే ప్రతిదీ చాలా న్యాచురల్గా, జెన్యున్గా, ఓపెన్గా ఫటాఫట్ ఇచ్చేస్తున్నారు. అంతే. సో స్వీట్. సోషల్ మీడియా మీద చాలా మంది చాలా మాటలు మాట్లాడతారు, బట్ ఇలాంటి ఆన్సర్ అయితే ఎవరు ఇవ్వలేదు. కానీ ఒక రకంగా చాలా ఉపయోగపడుతుంది, మీరు అన్నట్టు ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆల్బమ్ల చుట్టూ కాకుండా ఒక చిన్న వీడియో ద్వారా మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు దే హావ్ దే ఓన్ ఫ్యాన్స్ అండి, ఫ్యాన్ బేస్ వాళ్ళకి కూడా ఉంది, వాళ్ళతో కూడా సెల్ఫీలు దిగుతున్నారు. అవును కదా. మరి ఇదంతా సోషల్ మీడియా, బ్యాడ్ పక్కన పెట్టండి, మంచిగా తీసుకుందాము. సో నాకు అది బాగా నచ్చింది, నేను దాన్ని అసలు బ్యాడ్ అన్నాను. ఓకే.